వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. శ్రావణ మాసం వస్తోంది, ఆశల పల్లకి తెస్తోంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో బెర్త్ దక్కేదెవరికి? మరికొద్ది రోజుల్లో స్వీట్ న్యూస్ అందుకునేదెవరు? 6 బెర్తుల్లో ఒక్కటైనా దక్కకపోతుందా అనే ఆలోచనలతో లాబింగ్ చేసుకుంటున్న ఆశావాహులెవరు? తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఆషాఢం ముగిసి శ్రావణ మాసం వస్తుండటంతో ఉందిలే మంత్రికాలం ముందు ముందునా అని పాడుకుంటున్నారు. రేవంత్ క్యాబినెట్ లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. నెల రోజుల క్రితమే సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లడం, కాంగ్రెస్ సీనియర్లు కూడా హస్తనాకు వెళ్లటంతో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. అయితే కూడికలు తీసివేతలు ఏ కొలిక్కి రాలేదో ఏమో గాని ఆషాఢం ఆశలకు ఫుల్ స్టాప్ పడింది. శ్రావణంలో మంత్రివర్గం విస్తరణ చేద్దాం, అప్పుడే చూద్దామని అధిష్టానం చెప్పటంతో ఈ ఆశలకు టెంపరవరీగా కామా పడింది. అయితే ఇప్పుడు శ్రావణ మాసం ముంచుకొస్తున్న శుభ ముహూర్తాన ఆశావాహుల్లో మళ్లీ కదలిక మొదలైంది. మంత్రివర్గ భర్తలపై కర్చీఫులు వేయడం మొదలైంది. మొన్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ విప్ అల్లూడి లక్ష్మణ్, తుంగతుర్తి ఎమ్మెల్యే శ్యాముల్, మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ్, నకిరికల్ శాసనసభ్యుడు వేముల వీరేశం, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తమ సామాజిక వర్గాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి అంటూ సీఎం దృష్టిలో పడ్డారు. లేటెస్ట్ గా ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఎంట్రీ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 34 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ తరపున గెలిచింది తాను ఒక్కనే కాబట్టి మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం వస్తుందంటున్నారు ఆయన. 3 గెలిచిన సీనియర్ కావటంతో ఆషాఢం తర్వాత అవకాశం ఉంటుందని ఆయన బోలెడు ఆశలు పెట్టుకున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కొమట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తనకు ఛాన్స్ ఉంటుందని నమ్ముతున్నారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఎస్టీ కోటాలో కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారు. ఆశావాహుల జాబితాలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయనకు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. చెన్నూరు ఎమ్మెల్యే మాల సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత గడ్డం వివేక్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన గతంలో ఎంపీగా కూడా పనిచేశారు. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ స్వయంగా ప్రకటించడం శ్రీహరికి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేరు కూడా ఆశావాహుల జాబితాలో ఉంది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే 6 బెర్తులు ఖాళీగా ఉన్నా ప్రస్తుతం 5 కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకుంటారని, మైనార్టీ కోటాను తర్వాత భర్తీ చేస్తారని చెప్తున్నారు. ఇలా పలువురు ఆశావాహులు శ్రావణ పల్లకిలో విహరిస్తున్నారు.